నేషనల్ ఆయుర్వేద డే సందర్భంగా ధన్వంతరి ఉత్సవం 2017 నాయ బ్రాహ్మణ సంఘం, నాయ బ్రాహ్మణ యువసేన, నంద యువసేన అయినటువంటి ఈ ఆర్గనైజేషన్ ఇక్కడ వైజాగ్ లో భారీ స్థాయిలో తలపెడుతుంది. చాలా మంచి కార్యం. దీనిలో భాగంగా ఆయుర్వేద వైపు నుంచి అక్కడ హైదరాబాద్ లో కూడా మా యొక్క ఇన్వాల్వ్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తో అక్కడ భారీ స్థాయిలో ర్యాలీలు అలాగే 100 హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. రేపు యజ్ఞం కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వీరి ఆర్గనైజేషన్ తో పాటుగా తుమ్మిడి బ్రదర్స్, మేము ప్రమోషనల్ పార్ట్నర్ గా ఈ యొక్క యాక్టివిటీని ఇక్కడ వైజాగ్ సిటీలో చేయడం జరుగుతుంది. ఇక్కడ బాబ్జీ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవంలో భారీ స్థాయిలో ఇక్కడ ధన్వంతరి శాండ్ ఆర్ట్ వేయటం, అదేవిధంగా విత్ కల్చరల్ యాక్టివిటీస్తో ఆరోగ్యం ఆనందం అనేటువంటి కాన్సెప్ట్తో ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతాం. ఆయుర్వేద సిస్టమ్ అనేది ఇప్పుడు నేషనల్ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రేపు ప్రైమ్ మినిస్టర్ ఈ యొక్క ఆయుర్వేద ధన్వంతరి ఉత్సవాన్ని, అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ మేము ట్రై చేస్తున్నాం గిన్నిస్ రికార్డుకి మేము ట్రై చేస్తున్నాం ఈ ఆయుర్వేద ఉత్సవాన్ని భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా ఒకటేసారి అన్ని చోట్ల కూడా చేసే విధంగా విశిష్ట శ్రీవిష్ట హాస్పిటల్ వైపు నుంచి మేము ప్రజెంట్ చేయబోతున్నాం. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్తో కలిసి అనేక కార్యక్రమాలతో మేము ఆయుర్వేద సిస్టమ్ను ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నా పేరు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, శ్రీవిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ పార్ట్నర్. థ్యాంక్ యూ. నంద్రప్రదేశ్ నందనాయ బ్రాహ్మణ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు. నవ్యాంధ్రప్రదేశ్ నందనాయ బ్రాహ్మణ యువసేన ఆధ్వర్యంలో తొలిసారిగా ధన్వంతరి జయంతి మహోత్సవాలను, ధన్వంతరి ఉత్సవం 2017 అనే పేరుతోటి విశాఖపట్నం ఆర్కే బీచ్ లో తొలిసారిగా నాయు బ్రాహ్మణ కులదైవం అయినటువంటి ధన్వంతరి మహారాజు యొక్క జయంతి వేడుకలను 3 రోజుల పాటు అక్టోబర్ 14, 15, 16 రోజుల నుంచి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ రోజు ముగింపు వేడుకలు కూడా అంగరంగ వైభవంగా ఈ రోజు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం నుంచి ప్రారంభించి నాయు బ్రాహ్మణ ప్రవృత్తి అయినటువంటి సనాతన వైద్యం అయినటువంటి ఆయుర్వేదానికి మూలపురుషుడైన దేవుడి యొక్క జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం నవ్యాంధ్రప్రదేశ్ నందనాయ బ్రాహ్మణ యువసేన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుపుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ 3 రోజుల నుంచి మాకెంతో సపోర్ట్గా నిలబడినటువంటి మీడియా ప్రముఖులకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, అందరికీ మీడియా ముఖంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. భూమి మీద మొట్టమొదటి తొలి వైద్యులు మేమే అనే విషయాన్ని ఈ సమాజానికి చాటి చెప్తూ, ఈ యొక్క జనరేషన్కి ఆ సనాతన వైద్యాన్ని, ఆ యొక్క ఆయుర్వేదం యొక్క మూలాలను, వాటి యొక్క ప్రాముఖ్యతను ఈ యొక్క జనరేషన్కి తెలియజేసే ప్రక్రియలో భాగంగా ఇక మీదట మా యువసేన పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వీడియోతో మేము ముందుంటాం.